టెంట్లో క్యాంపింగ్ అండి. మామూలుగా లేదు చలి ఇక్కడ. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా పొగలు వస్తున్నాయి సరా. అయితే ఇంత మటుకి రాలేదు ఇంకా ఎవరు ఇక్కడికి, అందరూ అక్కడే ఉన్నారు. జనాలు ఇప్పుడు వచ్చి రాత్రి మళ్ళీ రచ్చ రచ్చ చేస్తారు ఇక్కడ. ఎన్ని కక్కున్నానో అయినా చలి పుడుతుంది ఇక్కడ. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్ టాక్ ట్రావెల్. ప్రెజెంట్ నేను నాగాలాండ్ లో ఉన్నానండి. సో డే 2 ఇన్ నాగాల్యాండ్. ఈరోజు ఏంటంటే డ్యూక్ వ్యాలీ అని చెప్పేసి డ్యూక్ వ్యాలీ అని ఉందండి. ట్రక్కింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. మిగతా ఎంత అమౌంట్ ఏంటి అనేది నేను ట్రిప్ ఎండింగ్లో చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసాడు ఆల్రెడీ గైడ్. ఓకే, లెట్స్ గో. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్ టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్ టాక్ ట్రావెల్. సో గైస్, ఫైనల్లీ ట్రక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాము డ్యూక్ వ్యాలీకి. మామూలుగా లేదు, వ్యాన్లో నుంచి వచ్చేటప్పుడు జీప్లో రోడ్ అంతా ఖరాబు, స్ట్రక్ అయిపోతున్నాయి వెహికల్స్ అన్నీ. నాకు తెలిసి ఒక 1 అవర్ పట్టినట్టుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 వేస్ ఉన్నాయండి, విసామా ఒకటి, జకామా ఒకటి. సో 2 ఏంటంటే మనం డ్యూక్ వ్యాలీకి వెళ్ళటానికి, ఒకటేమో ఈజియెస్ట్ వే ఏంటంటే ఇది విసామా ఈజియెస్ట్ వే, బట్ టైం పడుతుంది. జకామా వచ్చి ఈజీ, హార్డ్ ఉంటుంది, బట్ కానీ తొందరగా వెళ్ళిపోతాం. సో గైస్ ఎగ్జాక్ట్లీ 9 o'clock అయింది, 3 అవర్స్ పడుతుంది అంట బేస్ క్యాంప్కి వెళ్ళడానికి. లెట్స్ గో. డ్యూక్ వ్యాలీ ట్రక్ అండి ఇది. డ్యూక్ అంటారు. సో లెట్స్ గో. సో మాకు ఒక గైడ్ కూడా ఉన్నాడండి. యువర్ నెంబరు అనిలే ఈజ్ అవర్ గైడ్ అనమాట. సో తను కూడా అక్కడ వరకు తీసుకెళ్ళి లంచ్ ప్రొవైడ్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఓ, ఇవన్నీ మెట్లే ఉన్నాయి. అడవిలో వివిధ రకాల కాయలు చూపిస్తాను చూడండి. ఇది ఒక కాయ. ఇక్కడ కాస్త డిఫికల్ట్గా ఉందండి. కింద విలేజ్ ఉంది చూసారండి, అక్కడి నుంచి ట్రక్కింగ్ చేసుకుంటూ ట్రిక్స్ తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. హార్డ్షిప్ ఫర్ ద సమ్మిట్ ఈజ్ జస్ట్ సమ్ ఫ్యూ స్టెప్స్ టు మోర్. ఎక్కడ ఫ్యూ స్టెప్స్ భయ్యా, దూరం వీరిపోతుంది. వ్యూ పాయింట్ ఎదిరింది ఇక్కడ. ఈ
ఇది ఇంకో టైప్ కాయిల్ అండి, చెప్పే కదా వివిధ రకాల కాయలు చూపిస్తానండి. ఈ కోట్ బాగుంది చూడండి. ది బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ పా హార్డెస్ట్ క్లైమ్ అంట. తీసామా ఈకో క్లబ్. వీళ్ళు రిటర్న్ కూడా వచ్చేస్తున్నారండి. వావ్ హౌసమ్ యూ. హాయ్ 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 బ్రో. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. ఓకే వావ్. ఎవడగా పక్కన దూకాడు, కొంచెం స్లిప్ అయితే కిందకి వెళ్ళిపోవాలి. ఎడ్జ్లో నుంచి నడుస్తుంటే ఈ వ్యూ చూసాక ఫైనల్గా ఇక్కడికి వచ్చేసామండి. అబ్బా ఇక్కడ కొంచెం జనాలు కనిపిస్తున్నారు బేస్ క్యాంప్ లాగా. వావ్ ఇది ఒక పాయింట్లా ఉంది. వా చూసారా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. జోరాబాద్ తక్ గాడి నే ఆయా పతా హై ట్రైన్ మిస్ హో గయా థా. జోరాబాద్ తక్ కైసే ఆయా హై ఫిర్ భాగ్ భాగ్ కే ట్రైన్ మే ఉఠా. సో ఇది ఒక వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. సో మనోడు గైడ్ చల్లగా ఏం చెప్పాడంటే ఇక్కడ డ్రోన్ రిలీజ్ చేయకూడదు, పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఇంకా నా తెలిసి డ్రోన్ లేనట్టు ఈరోజు. ఇక రెండు వేస్ ఉంటాయండి, సో తప్పిపోకండి. ఇది ఈ వ్యూ కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎక్కడో వాటర్ శబ్దం అయితే వస్తుంది. చెట్లు చూడండి భలే ఉన్నాయి అక్కడ. ఎండిపోయిన చెట్లులా ఉన్నాయి ఇవన్నీ మొత్తం అక్కడ. హాయ్ బో. ఇక్కడ నుంచి కిందకి దిగాలండి. అబ్బో డౌన్ ఇక్కడ వచ్చాము, ఇక్కడ దిగాలి కిందకి. ట్రక్లో హార్డెస్ట్ పార్ట్ అంటే ఇదే భయ్య, ఆ పైన నుంచి దిగటం. అక్కడ వ్యూ పాయింట్ చూపించా కదా, అక్కడి నుంచి దిగినప్పుడు ఇది ఒక్కటి చాలా డేంజర్ ఉంది. చలో ఇంక ఇదంతా ఈజీ పైకి ఎక్కటమే. వీడికి అడిగే అనవసరం, ఇంకా ఆడుకొని ఉన్నది వేసినా బాగుండేది, బట్ రూల్స్ రూల్సే కదా తప్పదు. ఈ పాత ఒకటి బాగుందండి, చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే సూపర్. ఓ మధ్య మధ్యలో బుర్ర తక్కువ ఉందండి, చూసుకోండి. స్లిప్పరీ స్లిప్పరీ ఉంది, జారి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓ ఇది మరి అమెజాన్ ఫారెస్ట్లా ఉంది. సో దీని మెయిన్ వ్యూ చూడాలంటే ఇది ఒక వ్యూ పాయింట్ అండి.
బాగున్నాయి వ్యూ పాయింట్స్ మటుకి. ఆ పైన చూసారా ఎండిపోయిన చెట్లు ఉన్నాయి, అది కూడా ఒక బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ అంటేనే బ్యూటీ అండి. ఈ చెట్లు కూడా భలే ఉన్నాయి వెరైటీగా. ఇది చూడండి మొత్తం ఎండిపోయిన చెట్లు. ఈ చెట్లలో సందుల్లో వెళ్తుండే భలే ఉంది. ప్యూర్ ఫారెస్ట్ కదా, చెట్లు బట్టి చాలా బాగున్నాయి ఇక్కడ. మళ్ళీ పైకి ఎక్కాలనుకుంటా ఇప్పుడు. ఇక్కడ ఎండిపోయిన చెట్లు కూడా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి చెట్లు. ఇక్కడ విన్నానండి ఒక్క బోర్డు సౌండ్, స్లోగా వస్తుంది, అది కూడా వెళ్ళిపోయినట్టుంది. జంగల్ మేము మంగళంట అయిపోయింది. మామూలుగా లేదు ఇక్కడ, బురద ఎక్కువ ఉంది. వర్షం పడి బురద ఉండటం వల్ల కొంచెం చాలా కష్టంగా ఉంది. అక్కడ మొదలుపెట్టామండి మనం స్టార్టింగ్ ట్రెక్కింగ్, పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఇలా 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 కొండలు దాటుకుంటూ వచ్చి ఇదంతా వెళ్ళాల్సి. అంటే కొండ ఎర్జుంది కదా, ఏదైతే కొండ ఎర్జుందో ఎర్జి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. పర్లేదు ఇక్కడైతే బాగానే ఉంది, అంటే ఫ్రీగానే ఉంది నడుచుకుంటూ. గృహలా ఉంది, అబ్బో స్ట్రీమ్ ఉంది ఇక్కడ, చిన్న పిల్ల కలవ. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ఓ త్వర సందులో నుంచి వెళ్ళాలి. భలే ఉంది ఇది త్వర, ఇక్కడి నుంచి వెళ్ళాలి. అమ్మో యోగి వ్యాలీస్ అవే అండి మెయిన్. ఇంకొక చిన్న స్ట్రీమ్ వచ్చినట్టుందండి. ఇది రైనీ సీజన్లో ఫుల్ వాటర్ వస్తే మొత్తం ఫుల్ అయిపోతాయి అనుకుంటా. ట్వంటీ మినిట్స్ టు బేస్ క్యాంప్. ఓ ఇంకా ఏం అడిగితే ఇంకా 20 మినిట్స్ అని చెప్పాడండి. మ్యాక్సిమం వచ్చేసాము అయితే. అవే వ్యాలీస్ అండి. ఇక్కడ వచ్చి ఈ రూట్లో వెళ్తే మనం జకామాకి వెళ్ళొచ్చు అంటారు, కానీ చాలా డేంజర్. హాయ్ హాయ్ హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మ్యాక్సిమం వచ్చేసాం వ్యాలీకి. కీప్ వ్యాలీ క్లీన్. ఓ ఫైనల్లీ వీ రీచ్ జుకు వ్యాలీ. సో ఇదే జూక్ వ్యాలీ అండి. విషయం ఏంటంటే వీడైతే డ్రోన్ ఫ్లై చేయనియట్లేదు, ఎవరు లేరు యాక్చువల్లీ ఇక్కడ, బట్ వీడు గైడే డ్రోన్ ఫ్లై చేద్దాంటున్నాడు. సో ద బ్యూటిఫుల్ వ్యూ జూక్ వ్యాలీ. జూక్ వ్యాలీ
బాగుంది కదా డ్యూక్ వ్యాలీ. దీనికోసం ఇంత దూరం నుంచి గైడ్ పెట్టుకొని జీప్లో నడుచుకుంటూ ట్రక్ చేసుకుంటూ వచ్చాము కేవలం ఆ వ్యూ పాయింట్ చూడటానికి. సో గైస్ ప్రజెంట్ అయితే మనం డ్యూక్ వ్యాలీ దగ్గరికి అయితే వచ్చాము. డ్యూక్ వ్యాలీ వీళ్ళ నోరు తిరక్క అలా పెట్టారో ఏమో తెలియదు కానీ ఇక్కడ నుంచి చూద్దాం. రెడీ? ఇది బేస్ క్యాంప్. వీడు లంచ్ అనేదో ఇచ్చాడండి, చూద్దాం ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో ఉందన్నమాట ఇది. ఓ వీళ్ళు వెళ్ళారు. సో లంచ్ ట్రై చేద్దాం. మొత్తం వీళ్ళంతా వాడేది దంపుడు బియ్యం, దొడ్డు రైస్ అంటారుగా, నాట్ బ్యాడ్. సో చెప్పడం మర్చిపోయాను, ఈ ట్రిప్ వచ్చేసి మార్నింగ్ 6:00కి స్టార్ట్ అంటాడు కానీ వాడు రాడు 6:00కి, మనల్ని వెయిట్ చేపించి 7:00కి వస్తాడు. అండ్ ఈడు ఇక్కడికి వచ్చేసి ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర వరకే, డ్యూక్ పాయింట్ వ్యూ దగ్గర వరకే డ్రాప్ చేస్తాడు ఆ జీప్లో. అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేయాలి. మేము ఆ ట్రెక్కింగ్ పాయింట్ వ్యూ దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు 9:00కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసరికి 12 అయింది, అంటే 10, 11, 12 ఎగ్జాక్ట్గా 3 hours పట్టింది. కానీ లొకేషన్ బట్టి అదిరిపోయింది. వర్త్. సో మనం కిందకి వెళ్ళడానికి అయితే లేదనమాట, అక్కడి వరకు వెళ్ళచ్చు. అక్కడ అడుగుతుంటే 1 hour పడుతుంది అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కూడా బెటర్, ఇక్కడే కూర్చోవడం బెటర్. మీరు తినేసిన తర్వాత రిలాక్స్గా బెంచ్ మీద కూర్చోండి, కొంచెం ఎండగా ఉంది, చల్లగా ఉన్నప్పుడు వస్తే ఇంకా బెటర్. సో ట్రెక్కింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ప్రైజ్ చెప్పవేంటి భయ్యా అంటున్నారా, ప్రైజ్ వచ్చేసి దీనికి ఎక్కువ తీసుకున్నాడు, 2500 తీసుకున్నాడు. యాక్చువల్లీ సింగిల్గా వచ్చినా కానీ మనకి గైడ్కి 1500 ఇవ్వాలంట. గైడ్ లేకుండా వస్తే మధ్యదారులు తప్పిపోతారు అని అంటున్నారు. కానీ అంత సీన్ ఏం లేదు భయ్యా, మా జనాలు తిరుగుతూ ఉన్నారు కాబట్టి బెటర్ ఓన్గా వచ్చేసేయండి. ఏదైతే వ్యాలీ పాయింట్ డ్యూక్ పాయింట్ ఉందో కింద స్టార్టింగ్ అక్కడ ట్రెక్కింగ్ బయలుదేరే ముందు అక్కడ వరకు మీరు వెహికల్ వచ్చేస్తే చాలు. జీప్ మాట్లాడుకోండి లేదంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకోండి. స్టార్టింగ్ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి మీరు చాలా ఈజీ, పెద్ద ఇదేం లేదు. ఎందుకంటే అంటే మేము ఆల్రెడీ చాలా ట్రెక్కింగ్స్ చేసాం కాబట్టి మాకు ఈజీ అనిపిస్తుంది, మీరు చేయరు కాబట్టి మీకు కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో 2500లో మీకు లంచ్ కూడా ఇస్తాడు, వెహికల్ పికప్ అండ్ డ్రాప్ ఫ్రమ్ హోటల్ అన్నమాట, గైడ్ ఒకటి వస్తాడు, ఇవన్నీ. అండ్ ఇంతటితో నాగాలాండ్ ట్రిప్ అయిపోయింది. రేపు మార్నింగ్ నేను నా డిమాపూర్ వెళ్ళిపోయి రేపు నైట్కి నాకు డిమాపూర్ నుంచి ట్రైన్ ఉంది. అగైన్ ఐ విల్ గో టు గౌహతి అండ్ ఐ విల్ క్యాచ్ ఫ్లైట్ అండ్ ఐ విల్ గో టు హైదరాబాద్. సో దట్స్ ఆల్ గైస్, సీ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గైస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అక్కడ ఒక పాయింట్ ఉందండి, దానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి వెళ్ళచ్చు అంట. సో అక్కడ
అది ఇక్కడ కిచెన్ అండి. దేశాలు ఇలా సెల్ ఫోన్ అనుకుంటారు అనుకుంటే ఇక్కడ యూ విల్ గివ్ ద రెంట్ టు ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇక ఇవన్నీ రెంట్ కోసం అంట. ఇక్కడ వచ్చి వాళ్ళు వండుకునే మనం జనాలు తినేది అదంతా పిగ్స్ కోసం అంట. ఇదంతా పిగ్స్ మీట్ కట్టెలు మొత్తం కాల్చుకోవడానికి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, వాష్రూమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది పంది చూపిస్తా అన్నాడు, పంది కోసం తీసుకొచ్చు. అమ్మో ఎంత పెద్దగా ఉందిరా నాయన, మామూలుగా లేదు సైజు, దీన్ని పంది అంట. ఇద్దరు బాగుంది. ఇదంతా వాళ్ళ కిచెన్ వంటకాలు. సో గైస్ ఫైనల్గా అయితే కిందకు వచ్చేసాము. సేమ్ రూట్ అండి, మనం ఎలా వచ్చామో అలాగే తీయటమే, వేరే రూట్ లేదు. సో ఫైనల్గా అయితే వచ్చేసాము ఇక్కడికి. జీప్ ఎక్కడైతే మనల్ని డ్రాప్ చేస్తుందో అక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి పికప్ చేసుకొని మన హోటల్కి డ్రాప్ చేస్తాడు. హే టైం ఎగ్జాక్ట్గా 3:30, ఇంకా ఎర్లీగా వచ్చేసాము. అంటే 2.5 అవర్స్లో వచ్చేసాము, వెళ్ళేటప్పుడు 3 అవర్స్ పట్టింది పైకి వెళ్ళడానికి, బట్ ఇది 2.5 అవర్స్ ఫైనల్ రీచ్ చేస్తాము. మాయిగా కూర్చోవాల్సిందండి డ్రైవర్ ఇక్కడ సీట్ దగ్గర, ఎందుకంటే వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయినా అందుకే ఇప్పుడు చూపిద్దామని డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు తొందరగా బయలుదేరండి ట్రాఫిక్ జామ్ అవుతుంది అని. మొత్తానికి అయ్యింది ట్రాఫిక్ జామ్. మన క్యాంప్ సైట్లో క్యాంప్ ఫైర్ వేస్తున్నారు, ఒకసారి క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నాం. అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jackstock.com jackstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jackstock.com.